హాయ్ అండి, అందరు నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు జనరల్ పాయింట్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఆర్ఆర్బి ఏఎల్పి టెక్నీషియన్ ఎన్టీపీసి జేఈ అలాగే ఎస్ఎస్సికి సంబంధించి సిహెచ్ఎస్ఎల్ సిజిఎల్ ఎంటీఎస్ అలాగే ఎస్ఎస్సి జీడీఈ ఇలా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అలాగే స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్లో అయితే సైన్స్కి సంబంధించి చాలా ఇంపార్టెన్స్ అయితే ఉంటుందండి. సో మనకి 1000 జీకే బిట్స్ అలాగే జిఎస్ బిట్స్తో ఒక ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా మనం ఈ వీడియోలో బయాలజీకి సంబంధించి వ్యాధి విజ్ఞాన శాస్త్రం అయితే డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియో అయితే మీరు చివరి వరకు చూడండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ బిట్ వచ్చేసి వ్యాధి అధ్యయనంను ఏమని పిలుస్తారు అనాలండి. సో ఆన్సర్ వచ్చేసి పాథాలజీ. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి వ్యాధి లక్షణాల అధ్యయనంను ఏమని పిలుస్తారు అనాలండి. సో ఆన్సర్ వచ్చేసి సింప్టమాలజీ. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి గాయాల అధ్యయనంను ఏమని పిలుస్తారు అనాలండి. సో ఆన్సర్ వచ్చేసి ట్రెమటాలజీ. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి వ్యాధి వర్గీకరణను తెలియజేయే శాస్త్రం ఏమంటారు అన్నారండి. సో వ్యాధి వర్గీకరణ తెలియజేయే శాస్త్రాన్ని నోటాలజీ అంటారండి. సో ఆన్సర్ వచ్చేసి నోటాలజీ. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ర్యాబిస్ వ్యాధిని కలిగించే వైరస్ అతిదేయి ఏది అన్నారండి. సో ర్యాబిస్ వ్యాధిని కలుగజేసేటువంటి వైరస్ అనేటువంటి దేనిలో ఏ జీవిలో నివసిస్తుంది అన్నారు. సో ఆన్సర్ వచ్చేసి కుక్క. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి మెదడు వ్యాధిని కలిగించే వైరస్ అతిదేయి ఏది అన్నారండి. సో ఆన్సర్ వచ్చేసి పంది. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ప్లేగు వ్యాధిని కలిగించేటువంటి బ్యాక్టీరియా అనేటువంటిది ఏ జీవిలో ఉంటుంది అన్నారండి. సో ఆన్సర్ వచ్చేసి ఎలుక. అలాగే ఆడదోమల ప్రధాన ఆహారం ఏమిటి అన్నారండి, జంతువుల రక్తం. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి భారత జాతీయ టీకా కార్యక్రమం ఏ సంవత్సరంలో ప్రారంభమైంది అన్నారండి. సో ఆన్సర్ వచ్చేసి భారత జాతీయ టీకా కార్యక్రమం అనేటువంటిది 1978 సంవత్సరంలో అయితే ప్రారంభమైందండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి మగదోమల ప్రధాన ఆహారం ఏమిటి అన్నారండి. సో మగదోమల యొక్క ప్రధాన ఆహారం మొక్కలు అలాగే చెట్లలో ఉన్నటువంటి ఆకులలో రసాన్ని అయితే పీల్చుకుంటాయి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి భారత జాతీయ టీకా కార్యక్రమంలో భాగంగా చిన్నపిల్లలకు పుట్టిన తర్వాత ఎన్ని రకాల టీకాలు ఇవ్వాల్సి ఉంటుంది అనండి. చిన్నపిల్లలకు పుట్టిన తర్వాత 7 రకాల టీకాలు అయితే ఇవ్వాల్సి వస్తుందండి. సో ఆన్సర్ వచ్చేసి 7 రకాల టీకాలు. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి వ్యాక్సినేషన్ కనుగొన్నది ఎవరు అనండి. సో ఆన్సర్ వచ్చేసి ఎడ్వర్డ్ జోన్నర్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి శిశువు పుట్టినప్పుడు మరియు జీవితంలో ఒకేసారి మాత్రమే ఇచ్చే టీకా ఏది అనండి. సో ఆన్సర్ వచ్చేసి బీసీజీ. అలాగే సంవత్సరంలోపు పిల్లలకు ఏ టీకాలను ఇవ్వాల్సి ఉంటుంది అన్నారండి. సో ఆన్సర్ వచ్చేసి డిపిటీ. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి డిపిటీ టీకా ఏ వ్యాధులకు ఇస్తారు అన్నారండి. సో ఆన్సర్ వచ్చేసి డిప్థీరియా, పెరిటిసిస్ అలాగే టెటనస్. నెక్స్ట్ బిట్ వచ్చేసి టీకా కార్యక్రమంలో ఇచ్చే ఒక రీకాంబినెంట్ వ్యాక్సిన్ ఏది అన్నారండి. సో రీకాంబినెంట్ వ్యాక్సిన్ అంటే హెపటైటిస్ బి అండి. సో ఆన్సర్ వచ్చేసి హెపటైటిస్ బి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి మిషన్ ఇంద్రధనుసు అనే టీకా కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ఏ సంవత్సరంలో ప్రారంభించారు అన్నారండి. సో ఆన్సర్ వచ్చేసి డిసెంబర్ 25, 2014 అయితే మిషన్ ఇంద్రధనుసు అనేటువంటి టీకా కార్యక్రమాన్ని అయితే కేంద్ర ప్రభుత్వం అయితే ప్రారంభించారండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఫాదర్ ఆఫ్ ఇమ్యూనాలజీ అండ్ ఫాదర్ ఆఫ్ వ్యాక్సినేషన్ అని ఎవరిని అంటారు అన్నారండి. సో ఆన్సర్ వచ్చేసి ఎడ్వర్డ్ జోన్నర్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఎయిడ్స్ వ్యాధిని నిర్ధారించే పరీక్ష ఏది అన్నారండి. సో ఆన్సర్ వచ్చేసి ఎలిసా టెస్ట్. అలాగే టైఫాయిడ్ వ్యాధిని నిర్ధారించే పరీక్ష ఏది అన్నారండి. సో ఆన్సర్ వచ్చేసి వైడెల్ టెస్ట్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఈగల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధి ఏది అన్నారండి. సో ఆన్సర్ వచ్చేసి ఈగల ద్వారా ఎక్కువగా వ్యాప్తి చెందే వ్యాధి వచ్చేసి ప్లేగు వ్యాధి అండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి పోషకాహారం లోపం వలన కలిగేటువంటి వ్యాధి ఏది అన్నారండి. సో ఆన్సర్ వచ్చేసి ప్యాషి యాక్కర్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి వైరస్ అనగా లాటిన్ భాషలో అర్థం ఏమిటి అన్నారండి. సో వైరస్ అనగా లాటిన్ భాషలో విషం అని అర్థం అండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి వైరస్ గూర్చి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమన్నారన్నారండి. సో ఆన్సర్ వచ్చేసి వైరాలజీ. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి జంతువులపై దాడి చేసే వైరస్లో కేంద్రకామ్లం ఉంటుంది. సో ఎటువంటి కేంద్రకామ్లం ఉంటుంది అన్నారండి జంతువులపై దాడి చేసే వైరస్లో. సో ఆన్సర్ వచ్చేసి డిఎన్ఏ. అలాగే మొక్కలపై దాడి చేసే వైరస్లో ఎటువంటి కేంద్రకామ్లకం ఉంటుంది అన్నారండి. సో ఆన్సర్ వచ్చేసి ఆర్ఎన్ఏ. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి నీళ్ల రూపంలో వాంతులు విరేచనాలు రావడాన్ని ఏ వ్యాధిగా గుర్తిస్తారు అన్నారండి. సో ఆన్సర్ వచ్చేసి డయేరియా. అలాగే చిన్నపిల్లల్లో డయేరియాకు కారణమయ్యే వైరస్ ఏది అన్నారండి. సో ఆన్సర్ వచ్చేసి రోటో వైరస్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి రైనో వైరస్ ద్వారా ఏ వ్యాధి కలుగుతుంది అన్నారండి. సో జలుబు అయితే కలుగుతుంది. సో జలుబు అనేటువంటిది రైనో వైరస్ ద్వారా అయితే కలుగుతుందండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి వారిసెల్ల వైరస్ వల్ల కలుగు వ్యాధి ఏది అనండి. సో వారిసెల్ల వల్ల అటలమ్మ అనేటువంటి వ్యాధి అయితే కలుగుతుందండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి పారామిక్సో వైరస్ ద్వారా ఏ వ్యాధి కలుగుతుంది అనండి. సో పారామిక్సో వైరస్ వల్ల అయితే తట్టు అనేది కలుగుతుందండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి మిక్సో వైరస్ పెరోటిడస్ ద్వారా ఏ వ్యాధి కలుగుతుంది అనండి. సో మిక్సో వైరస్ పెరోటిడస్ ద్వారా అయితే మనకి గవద బిళ్ళలు అయితే కలుగుతాయండి. సో ఆన్సర్ వచ్చేసి గవద బిళ్ళలు. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఆల్ఫా వైరస్ ద్వారా ఏ వ్యాధి కలుగుతుంది అన్నారండి. సో ఆల్ఫా వైరస్ ద్వారా అయితే చికిన్ గున్యా అయితే కలుగుతుందండి. సో మనకి ఆల్ఫా వైరస్ వల్ల ఎక్కువగా అయితే చికిన్ గున్యా అనేటువంటి వ్యాధి అయితే కలుగుతుందండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ప్లావి వైరస్ ద్వారా ఏ వ్యాధి కలుగుతుంది అన్నారండి. సో ప్లావి వైరస్ వల్ల మనకి డెంగ్యూ ఫీవర్ అయితే కలుగుతుందండి. సో ఆన్సర్ వచ్చేసి డెంగ్యూ. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి
ర్యాప్టో వైరస్ ద్వారా ఏ వ్యాధి కలుగుతుంది అన్నారండి. సో ర్యాప్టో వైరస్ ద్వారా ర్యాబిస్ వ్యాధి అయితే కలుగుతుందండి. అలాగే ఎంటీరో వైరస్ ద్వారా ఏ వ్యాధి కలుగుతుంది అన్నారండి. సో ఎక్కువగా ఎంటీరో వైరస్ ద్వారా అంటే పోలియో వ్యాధి అయితే కలుగుతుందండి. సో ఆన్సర్ వచ్చేసి పోలియో. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఆంకో వైరస్ ద్వారా ఏ వ్యాధి కలుగుతుంది అన్నారండి. సో ఆంకో వైరస్ వల్ల క్యాన్సర్ అయితే కలుగుతుందండి. అలాగే సో నెక్స్ట్ బిట్ వచ్చేసి ఫ్లూ వైరస్ వల్ల దేనికి సంబంధించిన వ్యాధి కలుగుతుంది అన్నారండి. సో ఫ్లూ వైరస్ వల్ల ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి వ్యాధి అయితే కలుగుతుందండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఎడినో వైరస్ వల్ల వచ్చే వ్యాధి ఏది అనండి. సో ఎడినో వైరస్ వల్ల వచ్చే వ్యాధి వచ్చేసి కండ్ల కలకండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి బర్డ్ ఫ్లూ ఏ వైరస్ వల్ల కలుగుతుంది అన్నారండి. సో ఆన్సర్ వచ్చేసి బర్డ్ ఫ్లూ అనేటువంటిది H5N1 అనేటువంటి వైరస్ వల్ల అయితే కలుగుతుందండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి టైఫాయిడ్ వ్యాధి శరీరంలో ఏ భాగానికి కలుగుతుంది అన్నారండి. సో టైఫాయిడ్ అనేటువంటి శరీరంలో పేగులకు అయితే కలుగుతుందండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి క్షయ వ్యాధి శరీరంలో ఏ భాగానికి కలుగుతుంది అనండి. సో క్షయ వ్యాధి అనేటువంటిది ఊపిరితిత్తులకు అయితే కలుగుతుందండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి లెప్రసీ వ్యాధి శరీరంలో ఏ భాగానికి సోకుతుంది అన్నారండి. సో ఆన్సర్ వచ్చేసి చర్మము. సో లెప్రసీ అనేటువంటిది చర్మానికి అయితే కలుగుతుందండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ప్లేగ్ వ్యాధికి టెట్రాసైక్లిన్ మందును ఏ శాస్త్రవేత్త కనుగొన్నారు అనండి. సో ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ప్లేగ్ వ్యాధికి టెట్రాసైక్లిన్ అనేటువంటి మందును డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు గారు అయితే కనుగొన్నారండి. సో ఆన్సర్ వచ్చేసి డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు గారు. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి డిప్తీరియా వ్యాధి దేని వలన వ్యాప్తిస్తుంది అన్నారండి. సో డిప్తీరియా అనేటువంటి వ్యాధి గాలి వలన అయితే వ్యాప్తి చెందుతుందండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి డిప్తీరియా వ్యాధి శరీరంలో ఏ భాగానికి సోకుతుంది అన్నారండి. సో ఆన్సర్ వచ్చేసి గొంతు. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఆంథ్రాక్స్ వ్యాధి దేని ద్వారా వ్యాప్తిస్తుంది అన్నారండి. సో ఆంథ్రాక్స్ అనేటువంటి గాలి ద్వారా అయితే వ్యాప్తిస్తుందండి. అలాగే మలేరియా వ్యాధి కారక జీవి ఏది అన్నారండి. సో మలేరియా వ్యాధి అనేటువంటి ప్లాస్మోడియం అనేటువంటి జీవి వల్ల అయితే కలుగుతుంది. మలేరియా వ్యాధి శరీరంలో దేనిపై ప్రభావం చూపుతుంది అన్నారండి. సో ఆన్సర్ వచ్చేసి కాలేయం. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఏ వ్యాధి కలిగిన వ్యక్తి రక్తంలో ప్లాస్మోడియం అనే విష పదార్థాన్ని పంపిస్తుంది అన్నారండి. సో ఆన్సర్ వచ్చేసి మలేరియా. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి మలేరియా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు అన్నారండి. సో ఆన్సర్ వచ్చేసి August 20. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి మలేరియా వ్యాధి దేని ద్వారా వ్యాపిస్తుంది అన్నారండి. సో ఆన్సర్ వచ్చేసి ఆడ ఎనాప్తలిస్ దోమ. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి అతినిద్ర వ్యాధి యొక్క వ్యాధికారక జీవి ఏది అన్నారండి. సో ఆన్సర్ వచ్చేసి ట్రిప్నోసోమా. సో ట్రిప్నోసోమా అనేటువంటిది అతి నిద్ర వ్యాధి యొక్క కారక వ్యాధి యొక్క కారక జీవి అండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి కాలా హజార్ వ్యాధి కారక జీవి ఏది అన్నారండి. సో కాలా హజార్ అనే వ్యాధి యొక్క కారక జీవి ఏది అన్నారు. సో ఆన్సర్ వచ్చేసి లిస్మానియా డోనోవాని. సో ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. సో లిస్మానియా డోనోవాని. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి అతినిద్ర వ్యాధి దీని ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది అన్నారండి. సో ఆన్సర్ వచ్చేసి సీసీ ఈగలు. సో ఈ బిట్ కూడా చాలా ఎగ్జామ్స్ లో రిపీటెడ్ గా అడుగుతున్నటువంటి బిట్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఓరియంటల్ సోర్స్ లేదా ఢిల్లీ బోయల్స్ వ్యాధి ఏ ప్రోటోజోవా జీవి వల్ల కలుగుతుంది అన్నారండి. సో ఓరియంటల్ సోర్స్ లేదా ఢిల్లీ బోయల్స్ అనేటువంటి వ్యాధి ఏ ప్రోటోజోవా ద్వారా కలుగుతుంది అన్నారు. సో ఆన్సర్ వచ్చేసి లెప్మానియా ట్రాపికా. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి అథెరిక్ ఫుట్ వ్యాధి ఏ శిలీంద్రం వలన కలుగుతుంది అనండి. సో ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. చాలా ఎగ్జామ్స్లో రిపీటెడ్గా అడుగుతున్నటువంటి బిట్. సో అథెరిక్ ఫుట్ అనేటువంటిది ట్రైకోపైటాన్ అనేటువంటి శిలీంద్రం వల్ల అయితే కలుగుతుందండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి మధురా ఫుట్ వ్యాధి ఏ శిలీంద్రం వల్ల కలుగుతుంది అనండి. సో మనకి ఇది కూడా రిపీటెడ్గా ఎగ్జామ్స్లో అడుగుతున్నటువంటి ఇంపార్టెంట్ బిట్ అండి. సో మధురా ఫుట్ అనేటువంటిది మాపూరెల్లా మైసి టోపీ అనేటువంటి శిలీంద్రం వల్ల అయితే కలుగుతుందండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఆస్తమా వ్యాధి ఏ శిలీంద్రం వల్ల కలుగుతుంది అన్నారండి. సో ఆన్సర్ వచ్చేసి ఎస్పెర్జిలస్ ప్యూమిగేటస్. సో ఎస్పెర్జిలస్ ప్యూమిగేటస్ అనేటువంటి శిలీంద్రం వల్ల అయితే ఆస్తమా వ్యాధి అయితే కలుగుతుందండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి గాలిగుంటు వైరస్ వ్యాధి ఏ జంతువుల్లో వస్తుంది అన్నారండి. సో గాలిగుంటు వైరస్ వ్యాధి అనేటువంటిది పశువులలో ఎక్కువగా వస్తుందండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి రాండికేట్ వైరస్ వ్యాధి ఏ జంతువులలో వస్తుంది అన్నారండి. సో రాండికేట్ అనేటువంటి వ్యాధి అనేటువంటి కోళ్లలో ఎక్కువగా వస్తుందండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఆంథ్రాక్స్ బ్యాక్టీరియా వ్యాధి ఏ జంతువుల్లో ఎక్కువగా వస్తుంది అనండి. సో ఆంథ్రాక్స్ అనేటువంటి బ్యాక్టీరియా వల్ల కలుగుతుందండి. సో ఇది ఎక్కువగా పశువుల్లో అయితే వస్తుంది. సో ఇది కూడా మనకి రిపీటెడ్గా అడిగిన బిట్ అండి. చాలా ఎగ్జామ్స్ అయితే అడిగారు. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి పులోరం బ్యాక్టీరియా వ్యాధి ఏ జంతువుల్లో వస్తుంది అన్నారండి. సో పులోరం అనేటువంటిది ఎక్కువగా బ్యాక్టీరియాకి సంబంధించిన వ్యాధి అండి. ఇది ఎక్కువగా కోళ్లలో అయితే ఎక్కువగా వస్తుందండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి కొరైజా అనేటువంటిది బ్యాక్టీరియా వ్యాధి ఇది ఏ జంతువుల్లో ఎక్కువగా వస్తుంది అన్నారండి. సో ఆన్సర్ వచ్చేసి కోళ్ళు. సో మనకి ఇక్కడ పులోరం అలాగే కొరైజ్ అనేటువంటి ఈ రెండు అనేటువంటి బ్యాక్టీరియాకి సంబంధించినటువంటి వ్యాధులండి. ఇవి కోళ్లలో అయితే ఎక్కువగా వ్యాపిస్తాయండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి మొక్కల్లో వైరస్ వ్యాధులు ఏవి అన్నారండి. సో ఆన్సర్ వచ్చేసి నైక్రోసిస్ మొజాయిక్ తెగలండి. సో మొక్కల్లో వైరస్ వల్ల కలిగేటువంటి వ్యాధులు వచ్చేసి నైక్రోసిస్ మొజాయిక్ తెగలు. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి మొక్కల్లో శిలీంద్ర వ్యాధులు ఏవి అన్నారండి. సో మొక్కల్లో శిలీంద్ర వ్యాధులు వచ్చేసి ద్రాక్ష డైనీ మిల్డ్యూ
అలాగే వేరుశనగ తిక్క తెగులు, వరి అగ్గి తెగులు. సో ఈ మూడు అనేటువంటివి శిలీంద్ర వ్యాధులు, మొక్కల్లో వచ్చేటువంటి శిలీంద్ర వ్యాధులు. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి మొక్కల్లో బ్యాక్టీరియా వ్యాధులు ఏవి అన్నారండి. సో ఆన్సర్ వచ్చేసి వరి ఎండు తెగులు, సిట్రస్ కంకర్, ఆపిల్ క్రౌన్ గాల్. సో ఈ మూడు అనేటువంటివి మంచి మొక్కల్లో కలిగేటువంటి బ్యాక్టీరియా వ్యాధులు అండి. సో అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి మొక్కల్లో కలిగే శిలీంద్ర వ్యాధులు ఏవి అన్నారండి. సో ద్రాక్ష, డైనీ మిల్డ్యూ, వేరుశనగ తిక్క తెగులు, అరి వగ్గి తెగులు. సో అరి అగ్గి తెగులు అనేటువంటివి ఈ మూడు మనకి శిలీంద్ర వ్యాధులు మొక్కల్లో కలిగేటువంటివి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి టీనీ యాసిన్ వ్యాధి దేని వల్ల కలుగుతుంది అన్నారండి. సో టీనీ యాసిన్ అనేటువంటి వ్యాధి టీనియా సోలియం ద్వారా అయితే కలుగుతుందండి. సో ఆన్సర్ వచ్చేసి టీనియా సోలియం. అలాగే నెక్స్ట్ వచ్చేసి డౌన్ సిండ్రమ్ వ్యాధి లక్షణం ఏమిటి అన్నారండి. సో డౌన్ సిండ్రమ్ వ్యాధి లక్షణం ఏంటంటే బుద్ధిమాంద్యం కలుగుట. సో ఆన్సర్ వచ్చేసి బుద్ధిమాంద్యం కలుగుట అనేటువంటిది డౌన్ సిండ్రమ్ వ్యాధి యొక్క ముఖ్య లక్షణం అండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి రక్తస్కందనం లోపం వల్ల కలుగు వ్యాధి ఏది అన్నారండి. సో హిమోఫోలియా అయితే రక్తస్కందనం వల్ల అయితే కలుగుతుందండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఆర్బీసీలు కొడవలి ఆకారంలోకి మారుటను ఏ వ్యాధి లక్షణంగా గుర్తిస్తారు అన్నారండి. సో ఆర్బీసీలు అంటే ఎర్ర రక్త కణాలు, రెడ్ బ్లడ్ సెల్స్ అంటారండి. సో ఆర్బీసీలు ఎర్ర రక్త కణాలు కొడవలి ఆకారంలోకి మారుటను సికిల్ సెల్ ఎనీమియా కింద అయితే గుర్తిస్తారండి. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి, చాలా ఎగ్జామ్స్ లో అడిగారు. సో ఆర్బీసీలు కొడవలి ఆకారంలో మారుటను ఏ వ్యాధి లక్షణంగా గుర్తిస్తారు అన్నారండి. సో ఆన్సర్ వచ్చేసి సికిల్ సెల్ ఎనీమియా. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి తలసేమియా వ్యాధి లక్షణం ఏమిటి అనండి. సో తలసేమియా యొక్క వ్యాధి లక్షణం వచ్చేసి రక్తహీనత. సో రక్తహీనత కలగడం అనేటువంటిది తలసేమియా వ్యాధి యొక్క ముఖ్య లక్షణం అండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఫినైల్ క్యూటోన్యూరియా వ్యాధి లక్షణం ఏమిటి అనండి. సో ఫినైల్ క్యూటోన్యూరియా వ్యాధి యొక్క ముఖ్య లక్షణం వచ్చేసి బుద్ధిమాంద్యం కలుగుట. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి అల్బునిజం వ్యాధి లక్షణం ఏమిటి అన్నారండి. సో అల్బునిజం యొక్క వ్యాధి లక్షణం తెల్ల చర్మం, బూడిద రంగు కాళ్ళు, కాంతి సరిగా చూడలేకపోవడం. ఈ మూడు లక్షణాలు అయితే ముఖ్య లక్షణాలుగా అల్బునిజం వ్యాధి యొక్క ముఖ్య లక్షణాలుగా అయితే పేర్కొనవచ్చండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి సెరిబ్రోసైడ్ సంకలనం వలన ఏ వ్యాధి కలుగుతుంది అన్నారండి. సో ఆన్సర్ వచ్చేసి గౌషల్ వ్యాధి అయితే కలుగుతుందండి సెరిబ్రోసైడ్ సంకలనం వల్ల అయితే. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి గౌషల్ వ్యాధి యొక్క ప్రధాన లక్షణం ఏమిటి అన్నారండి. సో ఆన్సర్ వచ్చేసి కాలేయం పెరగటం. సో మనకి కాలేయం పెరగటం అనేటువంటిది గౌషల్ వ్యాధి యొక్క ప్రధాన లక్షణం అండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి గౌట్స్ వ్యాధి ప్రధాన లక్షణం ఏమిటి అన్నారండి. సో మనకి గౌట్స్ వ్యాధి యొక్క ప్రధాన లక్షణం వచ్చేసి కీళ్ల వాపు అండి, కీళ్ళు అనేటువంటి వాయడం అన్నటువంటిది గౌట్స్ వ్యాధి యొక్క ప్రధాన లక్షణం అండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి శరీరంపై ఎక్కువగా వెంట్రుకలు ఏర్పడడాన్ని ఏ వ్యాధిగా గుర్తిస్తారు అన్నారండి. సో ఆన్సర్ వచ్చేసి హైపర్ ట్రై కాసిన్. సో ఎక్కువగా శరీరంపై వెంట్రుకలు రావడాన్ని హైపర్ ట్రై కాసిన్ వ్యాధిగా అయితే గుర్తిస్తారండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి మూత్రం నలుపు రంగులోకి మారడాన్ని ఏ వ్యాధిగా పేర్కొంటారు అన్నారండి. సో ఆన్సర్ వచ్చేసి ఆల్కాప్టో మ్యూరియా. సో మూత్రం అనేటువంటి నలుపు రంగులో మారడాన్ని ఆల్కాప్టో మ్యూరియా కింద అయితే గుర్తిస్తారండి, ఆ యొక్క వ్యాధిగా గుర్తిస్తారు. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి యాంటీబయాటిక్ సంస్థ వారు హెపటైటిస్ వ్యాక్సిన్ ను ఏ పేరుతో తయారు చేశారు అన్నారండి. సో ఆన్సర్ వచ్చేసి షాన్ వాక్ అనేటువంటి పేరుతో యాంటీబయాటిక్స్ వారు హెపటైటిస్ వ్యాక్సిన్ అయితే తయారు చేశారండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి హిమ్యునాలజీ పితామహుడు ఎవరు అన్నారండి. సో హిమ్యునాలజీ పితామహుడు వచ్చేసి ఎడ్వర్డ్ జెన్నర్. సో ఇది చాలా ఎగ్జామ్స్ లో రిపీటెడ్ గా అడుగుతున్నటువంటి బిట్ అండి. సో హిమ్యునాలజీ పితామహుడు ఎవరు అన్నారండి. సో ఆన్సర్ వచ్చేసి ఎడ్వర్డ్ జెన్నర్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి రెడ్ రిబ్బన్ ఎక్స్ప్రెస్ పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు అన్నారండి. సో ఆన్సర్ వచ్చేసి 2007 డిసెంబర్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సంస్థను ఏ సంవత్సరంలో ప్రారంభించారు అన్నారండి. సో 1948 సంవత్సరంలో WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అయితే ప్రారంభించారండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ప్రపంచ రెడ్ క్రాస్ దినంగా ఏ రోజున పిలుస్తారు అన్నారండి. సో ఆన్సర్ వచ్చేసి May 8 ప్రపంచ రెడ్ క్రాస్ దినంగా అయితే ప్రకటించారండి. సో ఆన్సర్ వచ్చేసి May 8. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి అతి శీతల ప్రాంతాల్లో నివసించే బ్యాక్టీరియాను ఏమంటారు అన్నారండి. సో ఆన్సర్ వచ్చేసి సైక్రోఫిలిక్. అతి శీతల ప్రాంతాల్లో నివసించే బ్యాక్టీరియాని సైక్రోఫిలిక్ అంటారండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి అత్యధిక ఉష్ణోగ్రత వద్ద నివసించే బ్యాక్టీరియాను ఏమంటారు అన్నారండి. సో ఆన్సర్ వచ్చేసి థర్మోఫిలిక్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి బీటీ కాటన్ తయారీలో ఉపయోగిస్తున్న బ్యాక్టీరియా ఏది అన్నారండి. సో బ్యాసిల్లస్ తురింజినిస్ అనేటువంటి బ్యాక్టీరియాని అయితే బీటీ కాటన్ తయారీలో అయితే ఉపయోగిస్తున్నారండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఇన్సులిన్ తయారీకి ఉపయోగిస్తున్న బ్యాక్టీరియా ఏది అన్నారండి. సో ఆన్సర్ వచ్చేసి ఎచ్యూరిసియా కొలై. సో ఎచ్యూరిసియా కొలై అనేటువంటి బ్యాక్టీరియాని అయితే ఇన్సులిన్ తయారీలో ఉపయోగిస్తున్నారండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి పాలను పెరుగుగా మార్చే బ్యాక్టీరియా ఏది అన్నారండి. సో ఆన్సర్ వచ్చేసి లాక్టోబాసిల్లస్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి అతి సహజ జీవన ఎరువుగా ఉపయోగిస్తున్న బ్యాక్టీరియా ఏది అన్నారండి. సో ఆన్సర్ వచ్చేసి రైజోబియం. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి సముద్ర కాలుష్యాన్ని నివారించడానికి ఉపయోగిస్తున్నటువంటి బ్యాక్టీరియా ఏది అన్నారండి. ఆన్సర్ వచ్చేసి సుడోమోనస్ పుటిడా. సో ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ అండి, చాలా ఎగ్జామ్స్ లో కూడా రిపీట్ అయినటువంటి బిట్. సో సముద్ర కాలుష్యాన్ని నివారించడానికి ఉపయోగిస్తున్న బ్యాక్టీరియా ఏది అన్నారండి. సో ఆన్సర్ వచ్చేసి సుడోమోనస్ పుటిడా. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి పశువుల్లో ఫుట్ అండ్ మౌత్ వ్యాధికి కారణం
ఏది అన్నారండి? సో ఆన్సర్ వచ్చేసి ప్రియాన్. అలాగే సముద్ర కాలుష్యాన్ని నివారించడానికి ఉపయోగిస్తున్న బ్యాక్టీరియా ఏది అన్నారండి? సో ఆన్సర్ వచ్చేసి సూడోమోనస్ ఫుటిడా. సో ఈ బెట్ ఆల్రెడీ మనం ఎక్స్ప్లెయిన్ చేసినాం కదండి. సో ఇదండి మనం బయాలజీ నుంచి వ్యాధి విజ్ఞాన శాస్త్రం నుంచి 100+ పైగా బిట్స్ అయితే మనం ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగిందండి. సో ఈ వీడియో అయితే మీరు చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎవరైనా ఆర్ఆర్బీ ఏఎల్పీ టెక్నీషియన్ ఎన్టీపీసీ జేఈ అలాగే ఎస్ఎస్సీ ఇలా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ అయితే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి మన వీడియోని అయితే షేర్ చేయండి అండి. సో దాని ద్వారా అయితే వాళ్ళు ఈజీగా బిట్స్ అనేటువంటి రివైజ్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఎవరైనా కొత్తగా నేర్చుకున్న వాళ్ళకు కూడా మనకి కంటెంట్ అయితే ఉపయోగపడుతుందండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.